వెళ్తానంటే ఇప్పుడే పంపిస్తాం, ఆయన వెళ్ళాలంటే నేను కాపాడతాను. మీరు ఎన్నో కాపాడతారు కాపాడండి మీరు అని చెప్పి అంటున్నారు. మేము ఎందుకు కాపాడతాం, మేము మేము కాపాడదే ఉంది చెప్పేదాకా మాట్లాడదాం. కాపాడాల్సి వస్తుంది ఎందుకంటే సార్ మేము మీకు అప్లై చేసుకున్నాం. మేము డీజీపీకి ఉదయం 10 నుంచి 11 ఉన్నారు టైం తీసుకోండి. హోమ్ మినిస్టర్ మిశ్ర రూపాలా గారు ఈ విషయం డిస్కస్ చేశారు ఢిల్లీలో. ఇట్ హస్ గాట్ దట్ ఫార్, యు విల్ ఆల్ బి సస్పెండెడ్ ఫర్ నాట్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ. చెప్పినాం మాట్లాడినాము, మళ్ళీ ఎంత మంది తీసుకొని అటాక్ చేయడం ఆ రోజే ఫస్ట్ వచ్చినప్పుడు వాగుతాడా? ఇప్పుడు రాలేదు. మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? దే ఆర్ అటాకింగ్ us, వై యు ఆర్ నాట్ అరెస్టింగ్ దెం? ఆల్రెడీ మీరు వచ్చారు కాదండి, 4 రోజుల ముందు వచ్చారు. చెప్తున్నారు మీడియా ద్వారా 4-5 సార్లు ప్రెస్ మీట్ లో చెప్పారు, 4-5 సార్లు ఇండివిజువల్ మీడియా లో చెప్పారు. వాళ్ళందరూ ఇదే ఫేస్ లో ఉంటుండగా చెప్పారు. నేను బయట చెప్పాను, ఆయనతో చెప్పించి అయితే ఒక లెటర్ ఇచ్చేయండి అని వియంకట అన్నాడు. లెటర్ రాసి ఆయనకి ఇచ్చారు, మీకు కాపీలు పెట్టారు. ఇంకేం చెప్పంటారు ఆయన్ని? ఇంకెన్నిసార్లు చెప్పాలి? లీగల్ నోటీసు పంపించారు, శంకరమ్మకి లెటర్ పంపించారు, మీకు కూడా పెట్టాం. మీ సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చి తీసుకున్నారు. మీరు పంపారు కదా ఆ రోజు, నేను మీతో మాట్లాడాను ఫోన్ లో. మీ ఎస్ఐని పంపారు కదా అలియో, ఆయన ముందు రికార్డ్ కూడా చేసాం మాట్లాడి అని. మీ భార్యతో వెళ్ళిపోవడం కూడా మీరు లేదు అసలు 100% 100% నాకు మొత్తం ఫుల్ హామీ ఉందనే నేను ఇక్కడ సెక్యూరిటీగా తన దగ్గరకు వచ్చాను. తను నన్ను రమ్మండి, నేను వచ్చినా అంటే వాళ్ళు అనేది ఏంటి అని చెప్పండి. బై ఫోర్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు మాట్లాడినివ్వండి సార్. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఆఫీస్ లో పెట్టుకున్నారు. బై ఫోర్సిబుల్ గా మేము పంపట్లేదు బయటికి. మాట మాత్రం చెప్పండి, మీ ద్వారా చెప్పిన మీ ద్వారా చెప్తున్నా, మేము లెటర్ ద్వారా ఇచ్చినాను. మీరు లీగల్ నోటీస్ పంపించారని కూడా చెప్పండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. అది ఎందుకంటే ఇప్పటికీ మా ఉన్న కాడికి ఎంతో పెట్రోల్ పోసి తగలబెడతాను అని అది విన్న తర్వాత నేను పంపడానికని వాళ్ళ బంధువులు కూడా లోపల తీసుకొచ్చాను, వాళ్ళ తమ్ముళ్ళు తీసుకొచ్చాను. అందరితో నేను మాట్లాడాను, బయటికి వెళ్ళి మాట్లాడాను, కలిపేద్దాం, మెల్లికి ఒప్పించాను. మీరు వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, ఏమీ లేదు, ఏం అవ్వదు. భార్య భర్తలు మీకు తెలియదు సార్, 13 సంవత్సరాల నుంచి నేను నరకం అనిపిస్తున్నాను. నేను బయటికి వెళ్తే పెట్రోల్ పోస్తుందని నేను నమ్మలే. ఎప్పుడైతే వీడియో క్లిప్ నేను విన్నానో మీడియాలో వినిపించా, ఆయన బయటికి వస్తే రాకపోయినా పెట్రోల్ పోసి నేను ఆయన్ని తగలబెడతాను. అది నన్ను వదిలేయండి, ఆవిడ నన్ను తగలబెట్టాడు, కొట్టలేదు ఆవిడను. కేసీఆర్ బాబు కూడా లేడు, వాడు చేసేది దాని మీద నా ఒక ప్రార్థనకు అందరూ పోతారు. రాజశేఖర రెడ్డి ముక్కలయ్యాడు, 7 పోయారు. ఐ డోంట్ కేర్. ఇప్పుడు మన ప్రెసెంట్ విషయం మీ గురించి నేను చెప్పేది 100% నేను చెప్తున్నాను. మీ ద్వారా ఇప్పుడు మీడియా ఉన్నది, మీరున్నారు. ఇప్పుడు మీకు వినవించుకుంటున్నా నేను, డిపార్ట్మెంట్ నాకు సెక్యూరిటీ కాపాడండి, నాకైతే ప్రాణహాని 100%.